బ్రేకింగ్ న్యూస్. బాలిక ఇందు మరణానికి కారకులు ఎవరు? అమ్మాయి ఎలా చనిపోయింది? ఎవరి నిర్లక్ష్యం బాలిక ప్రాణాలు తీసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ ఆందోళనకు దిగారు ఇందు బంధువులు, స్థానికులు. దమ్మాయిగూడ చౌరస్తాలో ప్రస్తుతం ఆందోళన జరుగుతోంది. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. దమ్మాయిగూడ చౌరస్తా దగ్గర ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తాజా పరిస్థితిని అక్కడి నుంచి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. చిన్నారి హిందూ మృతదేహాన్ని దమ్మాయిగూడలోని తన ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్థానికులు, బంధువులంతా దమ్మాయిగూడ చౌరస్తాలోనే అంబులెన్స్ను ఆపారు. ఆ చిన్నారి మృతదేహం ఉన్నటువంటి అంబులెన్స్ను రోడ్డుపైన ఆపివేసి ధర్నాకు సిద్ధమయ్యారు వీళ్ళంతా. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు తమ కూతురు చనిపోయింది అంటూ హిందూ పేరెంట్స్ కూడా రోధిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఈ స్థాయిలో కనుక గట్టిగా ప్రయత్నించి ఉంటే నిన్ననే మా అమ్మాయి దొరికేది, ఇలాంటి అఘాయిత్యం కూడా జరిగేది కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఈరోజు ఉదయం మేము రోడ్డెక్కి ధర్నా చేస్తే కానీ సీరియస్గా మీరు మా పాప కోసం గాలించలేదు, ఒకవేళ నిన్ననే కంప్లైంట్ని కనుక సీరియస్గా తీసుకొని ఉంటే మా అమ్మాయి దొరికేది అనేటటువంటి ఆవేదన పేరెంట్స్ నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు స్థానికుల్లో కూడా భయాందోళన నెలకొంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఉదయం నుంచి చెప్తా ఉన్నారు, రేపు ఇదే పరిస్థితి మా పిల్లలకు జరగదు అనేటటువంటి గ్యారంటీ ఏంటి, మేమంతా భయభ్రాంతుల్లో ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే అటు స్కూల్లో ఎలాంటి పర్యవేక్షణ ఉండదు, మరోవైపు చెరువు దగ్గర కూడా మొత్తంగా గంజాయి బ్యాచులు కానీ మద్యం బావులు అంతా కూడా అక్కడే ఉంటారు, వాళ్ళ ఆగడాలు సృతిమించుతున్నాయి. ఇదే విషయాన్ని మేము పోలీసులకు ఎన్నోసార్లు కూడా కంప్లైంట్ చేశాం, అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఒకవేళ చెరువు పరిసరాల్లో కనుక నిఘా పెంచి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చాలాసార్లు కూడా ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరిగాయని చెప్తున్నారు. అయితే అప్పుడే కనుక సీరియస్గా తీసుకొని పోలీసులు ఒకవేళ చెరువు పరిసరాల్లో ఎక్కువ నిఘా పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని చెప్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా మా చిన్నారి పైన అఘాయిత్యం జరిగే ఎవరో చంపి ఇక్కడ పారేశారు అనేటటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తుంది అదే, చెరువు పరిసరాల్లో ఉన్నటువంటి ఆగడాలపైన నిఘా పెట్టాలి, చెరువు పరిసరాల్లో గంజాయి బ్యాచ్, అదేవిధంగా మద్యం రాయిలు ఎక్కువైపోయారు, వాళ్ళపైన నిఘా పెంచాలి. ఎందుకంటే రేపు ఇలాంటి ఘటనే, ఇందుకు జరిగినటువంటి పరిస్థితి రేపు మా పిల్లలకు రాదు అనేటటువంటి గ్యారంటీ ఏంటి అని ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం, ఇట్లాంటి ఘటన ఇంకో వేరే వాళ్ళకు కూడా జరుగుతుందేమో అనేటటువంటి భయాందోళన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో వ్యక్తమవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఒక భయాందోళన వ్యక్తమవుతోంది, హిందూ లాంటి పరిస్థితి రేపు మా పిల్లలకు జరగదనే గ్యారంటీ ఏంటి? అవునండి, గ్యారంటీ ఎవరు ఇస్తారు? ఆల్రెడీ 1.5 ఇయర్ బ్యాక్ సేమ్ సిచ్యువేషన్ జరిగితే ఎవరు వచ్చి హ్యాండిల్ చేస్తారండి? సీసీ కెమెరాలు లేవు, ఏవి లేవు ఎక్కడ కూడా. సో మొత్తంగా ప్రతి ఒక్కరిలో కూడా ఇదే డిమాండ్ అవుతోంది. ప్రస్తుతం ఇట్లాంటి వృద్ధులు కూడా చెప్తా ఉన్నారు, మా పైన అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారు అని చెప్పి, లేకపోతే మరోవైపు అక్కడ వేధింపులు ఎక్కువగా అయిపోయాయని. ఉదయం నిన్న అలా జరిగింది కదా ఇన్సిడెంట్, మీరు ఎంపటే కంప్లైంట్ చేయగానే పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఈ రోజు సెర్చ్ చేసినట్టుగా నిన్న సెర్చ్ చేశారు. నిన్న యాక్షన్ తీసుకురు అంటే చూసిర్రు, 6 వారికి ఇట్లా డాగ్స్ ఇట్లా తెప్పించిర్రు. ఆ తర్వాతకి బాడీ అసలు నిన్ననే దొరికింది, అది మాకు నిన్న బాడీని ఇయ్యలే. నిన్న అంటే ఆంబులెన్స్ గిట్ల వస్తే మాకు భయం అయింది, అట్లా రాగానే కుక్కలు అంటే డాగ్స్ తెచ్చినాం మళ్ళీ అని చెప్పారు. మా తోట అయితే అసలు అప్పుడే దొరికింది, ఆమె వాటర్లో పడితే అట్లా ఉండదు, ఉబ్బుతుంది, అసలు అంతగానం కాదు. ప్రతి ఒక్కరిలో కూడా ఇటు స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో అఘాయిత్యం జరిగింది, అఘాయిత్యం చేసే తమ పాపను అక్కడ పారవేసి ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే తను టెక్స్ట్ బుక్ పోయి కోసం వెళ్ళింది అని చెప్తా ఉన్నారు, కానీ టెక్స్ట్ బుక్ కోసం వెళ్ళినటువంటి అమ్మాయి ఏకంగా చెరువు కట్ట దాకా అయితే వెళ్ళదు కదా. చెరువు కట్ట చుట్టూ ఆగడాలు ఎక్కువైపోయాయి, గంజాయి బ్యాచ్ పనే ఇది అయి ఉంటుంది ఖచ్చితంగా అనేటటువంటి అనుమానం వీళ్ళ నుంచి వ్యక్తమవుతోంది. మనం చెరువు దగ్గర ఉన్నటువంటి పరిసరాలు కూడా చూసాం, అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ చూస్తే వీళ్ళ అనుమానాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉంది. సో ఆ ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో కఠినంగా శిక్షించే వరకు మేము ఇట్లాంటి ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్లో పోలీసుల నిర్లక్ష్యం ఉంది, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు హిందూ చనిపోయిందని మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి వీళ్ళంతా ఆందోళనకు దిగుతున్నారు. కెమెరామ్యాన్ శ్రీధర్తో రవికుమార్, TV9 దమ్మాయిగూడ నుంచి. సో కుటుంబ సభ్యులైతే ఇలా ఆందోళన చేస్తున్నారు, అంబులెన్స్లో
ఇందు మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో కూడా రోడ్డు మీదే అడ్డుకుని పోలీసుల తీరుకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు।